Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ ఎమ్మెల్యేలను చంద్రబాబు వదిలేసినట్లేనా? చంద్రబాబు నాయుడు తెలుగు రాజకీయాల్లో సీనియర్ నేత, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేత. అలాంటి చంద్రబాబు ఈసారి మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. తన పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు 4 అధికార పార్టీకి ఒత్తాసు పలికినా ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు. కనీసం వారిపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్ను కూడా చంద్రబాబు పార్టీ అధినేతగా స్పీకర్కు ఇవ్వలేకపోయారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణ ఓటమిని చవిచూసింది. 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే ఇది అత్యంత దారుణమైన ఓటమి. ఈ ఓటమిని జీర్ణించుకుని నిలదొక్కుందామనుకునే లోపే 4 ఎమ్మెల్యేలు పార్టీకి దూరమయ్యారు. వారు పార్టీకి రాజీనామా చేయకుండానే వైసీపీ ప్రభుత్వానికి మద్దతు పలికారు. తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్ కుమార్లు పార్టీని వీడారు. 4 జగన్ను కలిసి కండువా కప్పుకోకపోయినా మద్దతుదారులుగా మారారు. ఈ 4 చర్యలు తీసుకోవాలని ఇప్పటి వరకు చంద్రబాబు స్పీకర్కు అనర్హత పిటిషన్ ఇవ్వలేదు. వారిని చూసి చూడనట్లు వదిలేశారు. ఇది పార్టీ కేడర్లో ఇబ్బందిగా ఉంది. వచ్చే ఎన్నికల్లో ఎటు ఈ 4 టీడీపీ నుంచి పోటీ చేయరు. చీరాల, గన్నవరం, గుంటూరు, పశ్చిమ, విశాఖ, సౌత్ నియోజకవర్గాల నుంచి టీడీపీ తరఫున కొత్త వారిని పోటీకి దింపాల్సిందే. అటువంటి పరిస్థితుల్లో వీరి పట్ల చంద్రబాబు మెతక వైఖరిని ఎందుకు అవలంబిస్తున్నాడన్న ప్రశ్న తలెత్తుతోంది. స్పీకర్కు అనర్హత పిటిషన్ ఇచ్చినా పెద్దగా ఫలితం ఉండదు. వాస్తవమే. అయినా కూడా ఒక పార్టీ అధినేతగా పార్టీ నియమావళిని ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధినేతగా చంద్రబాబుపై ఉంది. కానీ చంద్రబాబు మాత్రం ఆ పని చేయలేకపోతున్నారు. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు విషయంలో వైసీపీ అనర్హత పిటిషన్ స్పీకర్కి ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. వైసీపీ కూడా రాజును బహిష్కరించలేదు. 4 పార్టీ నుంచి బహిష్కరించి చంద్రబాబు జగన్ను ఇరకాటంలోకి నెట్టే వీలుంది. కానీ దానిని కూడా చంద్రబాబు ఉపయోగించుకోలేకపోతున్నారన్న టాక్ పార్టీలోనే వినిపిస్తోంది.